అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల పరిధిలోని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు యువత జిల్లా ఉపాధ్యాయులు చిన్నవడగూరు దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దవడగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు। ఎంతో మంది పేద మహిళలు హాస్పిటల్ కు వస్తున్నారని వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్ రెడ్డి చిన్నవడగూరు దివాకర్ రెడ్డి అగ్ర నైకింగ్ సెక్రటరీ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు। గర్భవతుల కోసమై ఆహారం పంపిణీ చేస్తున్న వారు చిన్నవడగూరు దివాకర్ రెడ్డి గారు అలాగే అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రి వీరు మీరు దూర గ్రామాల నుంచి వచ్చి మరి గర్భవతి పరీక్షలు చేయించుకుంటూ డాక్టర్ తో తగు సూచనలు సలహాలు తీసుకుంటున్నందుకు ఇక్కడ వచ్చిన తర్వాత సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు నీరసపడిపోకుండా మరి భోజన సమయం దాటిపోతుంది కాబట్టి మీకు ఆరోగ్యకరంగా ఉండాలని మేలుకరంగా ఉండాలని మరి వీరిద్దరూ కూడా మీకు ఆహారాన్ని సిద్ధపరిచారు కాబట్టి మీరు ఆహారం తిని మరి వాళ్ళ చిన్నటువంటి ఈ యొక్క భోజన సహవాసాన్ని అంగీకరించి క్షేమంగా వెళ్ళాలని తెలియజేస్తాను। చిన్నవడగూరు దివాకర్ అన్న వాళ్ళు ఆధ్వర్యంతోన మనకి భోజనాలు పెడుతున్నారు కాబట్టి అందరూ చూపించుకున్నాక భోంచేసుకొని ఖచ్చితంగా భోంచేసుకొని పోండమ్మ ఎందుకంటే ఎండకాలం కాబట్టి గర్భవతులందరూ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోన మన చిన్నవడగూరు దివాకర్ అన్న గారు భోజనాలు ఏర్పాటు చేసినారు కనుక ఖచ్చితంగా అందరూ భోంచేసుకొని వెళ్ళండి। పుస్తకం ఇచ్చారు ఆకుపచ్చ పుస్తకం ఆ పుస్తకాన్ని బాగా చదవండి అమ్మా ఆ పుస్తకంలో గర్భవతి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాయబడింది సరేనా మీరు ఏమీ ఆహారం తీసుకోవాలని రాయబడింది ఇవన్నీ దాంట్లో చెప్పబడుతున్నాయి ఏమి 7 గ్రాములు తక్కువ ఉంటే అయినా మీకు రక్తం ఎక్కించాలి 7 గ్రాముల పైన ఉంటే అయినా ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ పెడతాం నేను మీకు ఒకసారి చెప్పినామంటే మీరు ప్రతిరోజు రావాలా ఒక్కొక్క ఇంజెక్షన్ 200 రూపాయలు మీకు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది కదా రండి చేస్తాం బీపీ ఎక్కువ ఉంటే చెప్తాం బీపీ ఎక్కువ ఉందమ్మా అని చెప్తాం దానికి కావాల్సిన మాత్రలు ఇస్తాం లేదా అనంతపురం పంపించి